వెంకటేశాయ. ప్రతి సంవత్సరం మనం జరుపుకునే 5 రోజుల తెప్పోత్సవాల్ని ఈ రోజున తిరుమలలో ప్రారంభించుకున్నాము. ఈరోజు శ్రీరామచంద్రమూర్తి వారు సీతా లక్ష్మణ సమేతులై ఆంజనేయ స్వామి వారితో పుష్కరిణిలో 3 ప్రదర్శనలుగా విశిస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు పుష్కరిణిలో 9 నుంచి 10 వేల మంది భక్తులు ఈ సేవని ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడికి రాలేని భక్తులందరికీ కూడా వారు చూడటానికి మనము లైవ్ కూడా ఎస్విబిసి ద్వారా మిగతా ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నాము. ఈ రాబోయే 5 రోజుల్లో కూడా ఇదే విధంగా తిరుమల వచ్చిన భక్తులందరూ కూడా పుష్కరిణిలో తెప్పోత్సవాల్సింది చూడవలసిందిగాను, ఇక్కడికి రాలేని వారిని మన టీవీ ఛానల్స్ ద్వారా కూడా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా తిరుమల వచ్చే భక్తులందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వారి పర్యటన కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే వారికి సులభంగా సంతృప్తికరంగా దర్శనం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ ఉగాది రోజున మనకు మొబైల్ యాప్ను కూడా వారు ఇలాంటి టికెట్స్ అన్ని బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.